అప్పుడప్పుడు నోరు పోయటం, నోట్లో అక్కడక్కడ తెల్లటి పూత లాంటి అల్సర్లు పుట్టుకు వచ్చి ఆపై నొప్పి మంటతో బాధపడటం మనలో చాలా మందికి అనుభవమే. అయితే ఇలాంటి నోటి బాధలు పెద్దల్లోనే కాదు పసిబిడ్డల్లోనూ కనిపిస్తుంటాయి. నోట్లో అల్సర్లు మొదలుకొని చిన్న చిన్న నీటి బుడగలు, నాలుక మడతపడటం వంటి రకరకాల సమస్యలు కనిపిస్తుంటాయి. చంటి బిడ్డల్ని వేధించే నోటి సమస్యల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పసి నోటిలో కనిపించే సమస్యలు ఎలా ఉంటాయి? మొట్టమొదటిది టంగ్ టై, దీన్నే యాంకైలో గ్లాసియా అని కూడా అంటాం. అంటే ఇది నాలిక అతుక్కుని ఉండటం, ఫ్లోర్ ఆఫ్ ది మౌత్లో. రెండోది చిన్నటి నీటి బుడగల్లాగా పెదాల మీద, నాలిక మీద, ఈ చీక్స్లో రావటాన్ని దాన్ని మ్యూకోసీల్ అంటాం. మూడో కండిషను నాలిక కింద ఒక నీటి తిత్తి లాంటిది ఫామ్ అవటం, దాన్ని ర్యానులా అంటాం. నాలుగో కండిషను మ్యూకస్ రిటెన్షన్ సిస్ అనేవి. ఐదు, పిల్లలు యాక్టివ్గా ఉన్నప్పుడు కింద పట్టడం వల్ల అయితే కానీ, ఏదైనా షార్ప్ ఇన్స్ట్రుమెంట్ నోట్లో పెట్టుకోవడం వల్ల కానీ, నాలిక అనేక భాగాల మీద కట్ అవుతూ ఉంటుంది. అన్నిటికంటే అతి చిన్నదైనా కూడా అతి ముఖ్యమైనది యాప్తస్ అల్సర్స్. తరచుగా పిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ నోటిలో చిన్నటి పుళ్ళు రావటాన్ని యాప్తస్ అల్సర్స్ అంటాం. టంగ్ టై అంటే ఏంటి? చికిత్స ఎలా ఉంటుంది? టంగ్ అనేది అంటే ఈ నాలిక డెవలప్మెంటల్ స్టేజ్లో ఒక సన్నటి పొర ద్వారా మన నోటికి అటాచ్ అయి ఉంటుంది. ఈ పొరని ఫ్రెన్యులమ్ అంటారు. ఈ ఫ్రెన్యులమ్ కొంతవరకు ఆ నాలిక డెవలప్మెంట్లో ఉపయోగపడుతుంది కూడా. నాలికని ముందుకు డెవలప్ అవ్వటానికి ఆ ఫ్రెన్యులమ్ అనేది ఉపయోగపడుతుంది. ఒక స్టేజ్ డెవలప్మెంట్ వచ్చిన తర్వాత ఆ పొర దానంతటదే క్షీణిస్తూ ఎపాప్టోసిస్ అంటే, అంటే ఒక సెల్ నుంచి ఇంకో సెల్కి సిగ్నల్ వెళ్తూ అది క్షీణిస్తూ ఆ చివరి భాగం ఒక్కటే మిగులుతుంది అటాచ్మెంట్. ముందు భాగం అంతా కూడా టిప్ అండ్ బాడీ మనకి ఫ్రీగా మూవ్ అవుతూ ఉండటానికి వీలుంటుంది. కానీ కొంతమంది చిల్డ్రన్లో, అంటే పుట్టిన 4 నుంచి 11% చిల్డ్రన్లో ఈ ఫ్రెన్యులమ్ అనేది చాలా చిన్నదిగా, చాలా థిక్గా ఉండటం వల్ల ఆ టంగ్ అనేది ఫ్లోర్ ఆఫ్ ది మౌత్కి అటాచ్ అయిపోయి ఉంటుంది. టంగ్ మూమెంట్కి కానీ స్వాలోయింగ్ కానీ అది ఫ్రీ మూమెంట్ అనేది లేకుండా ఉండటాన్ని టంగ్ టై అంటాం. సంవత్సరం వచ్చిన తర్వాత కూడా బిడ్డలో టంగ్ కనుక ఫ్రీ మూమెంట్ లేకపోతే, ఆ వర్డింగ్లో స్లాంగ్ చేంజ్ అవుతూ ఉంటే తప్పకుండా ఆ టంగ్ టైని ఆపరేషన్ ద్వారా రిలీజ్ చేయాల్సి ఉంటుంది. దీన్ని ఫ్రీనాటమీ ఆర్ ఫ్రెన్యులోప్లాస్టీ అంటారు. మైనర్ సెలైవరీ గ్లాండ్స్ అనేవి నాలిక మీద, తర్వాత ఈ దవడ భాగంలో లోపల లేయర్స్లో, తర్వాత లిప్స్ మీద ఈ మైనర్ సెలైవరీ గ్లాండ్స్ అనేవి నోటంతా ఉంటాయి. దాంట్లో నుంచి వచ్చే ఈ సెక్రీషన్స్, సెలైవరీ ద్రవం అనేది ఒక సన్నటి డక్ట్ ద్వారా అది నోట్లోకి వస్తూ ఉంటుంది. ఏదైనా కారణం వల్ల ఆ డక్ట్ గనక బ్లాక్ అయితే, అంటే అది గనక మూసుకుపోతే, లోపల వచ్చిన ఆ జలం అంతా అట్లానే ఆగిపోయి అది ఒక నీటి తిత్తిలాగా పైకి పెరుగుతూ ఉంటుంది. దాన్ని మ్యూకస్ రిటెన్షన్ సిస్ట్ అంటాం. ఇవి చిన్న చిన్న నీటి బుగ్గల్లాగా మనకి నా పెదాల మీద, దవడల లోపల, నాలిక కింద ఇవి అనేకమైన నీటి తిత్తిల్లాగా చూస్తాం. ఇవి కొన్ని వాటంతటవే ప్రెషర్కి పగిలిపోతూ ఉంటాయి. అవి లేకుండా ఉంటే గనక ఆపరేషన్ ద్వారా ఆ ఇన్వాల్వ్ అయిన ఆ మైనర్ సెలైవరీ గ్లాండ్ని మనం తీసేయాల్సి ఉంటుంది. అంటాం ఆప్థస్ అల్సర్లు ఎందుకు వస్తాయి? అందరూ జీవితంలో ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ అయ్యేది నోటిలో పుళ్ళు. ఇవి చిన్న చిన్న పుళ్ళు పెదాల మీద, నాలిక మీద, నాలిక కింద, దవడల మీద వస్తూ ఉంటాయి. వీటిని యాప్థస్ అల్సర్స్ అంటాం. ఇది చిన్నపిల్లల్లో మరీ ఎక్కువగా వస్తాయి. వీటికి
కారణం అని మనం చూసుకున్నప్పుడు ఒకటి ఇమ్యూనలాజికల్ చేంజెస్ అంటారు, రెండోది న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఆహార లోపం వల్ల ఏదన్నా స్ట్రెస్ పర్సను ఆందోళన ఒత్తిడికి గురైనప్పుడు ఆహారం సరిగ్గా తీసుకోనప్పుడు విటమిన్ డెఫిషియన్సీ వచ్చినప్పుడు అంతకుముందు ఏదన్నా ప్రొలాంగ్డ్గా ఒక మెడికల్ ప్రాబ్లం ఉన్నప్పుడు వీటిని ఎక్కువగా మనం చూస్తాం. ఇవి మూడు విధాలుగా మనకి కనిపిస్తాయి. ఒకటి మైనర్ యాప్టస్ అల్సర్స్ అని, రెండు మేజర్ యాప్టస్ అల్సర్స్ అని, మూడు హెర్పిటిఫామ్ యాప్టస్ అల్సర్స్ అని. వీటికి ఓరల్ హైజీన్ మెయింటైన్ చేయటం అంటే వేడి నీళ్లతో కానీ ఉప్పు నీళ్లతో కానీ రోజుకి 4 నుంచి 6 సార్లు నోరు కడుక్కోవటం, రెండు ఎనాల్జెసిక్ మెడిసిన్స్ వాడటం నొప్పి కోసం, మూడు స్టిరాయిడ్ టాపికల్గా స్టిరాయిడ్ అనేది ఆయింట్మెంట్ ఫామ్లో జెల్లీ ఫామ్లో కానీ లేకపోతే స్ప్రే ఫామ్లో కానీ, వెరీ రేర్గా అల్సర్ పెద్దదిగా ఉన్నప్పుడు ఇంజెక్షన్ ఫామ్లో కానీ లోకల్గా ఈ స్టిరాయిడ్ అనే మందు వాడాల్సి ఉంటుంది. రాన్యులా అంటే ఏంటి, చికిత్స ఎలా ఉంటుంది? నాలుక కింద ఒక బ్లూయిష్ కలర్లో ఉన్న ఒక చిన్నటి నీటి బుడగలాంటి వాటిని మనం చూస్తూ ఉంటాం పిల్లల్లో. ఇవి సైజు కొన్ని పెద్దవి కూడా అవుతూ ఉంటాయి. వీటి వల్ల టంగ్ ఒక పక్కకి పుష్ అవ్వటం కూడా జరుగుతూ ఉంటుంది. సో వీటిని రాన్యులా అంటాం. ఈ మేజర్ సెలివరీ గ్లాండ్, పర్టికులర్లీ సబ్ లింగ్వల్ గ్లాండ్ కనుక ఏదైనా దెబ్బతిన్నా దాని నుంచి వచ్చే ద్రవం బయటికి వచ్చి ఆ మ్యూకోజా అనే లేయర్ కింద కలెక్ట్ అయ్యి అది ఈ రాన్యులా అనే సైజ్కి వస్తాయి. ఈ రాన్యులా అనేది మనకి రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి ఓరల్ రాన్యులా, రెండోదేమో సర్వైకల్ రాన్యులా. ఒక్కొక్కసారి ఆ రాన్యులా అనేది నాలుక కిందే కాకుండా మెడలో కూడా చూస్తాం. సో వీటికి ట్రీట్మెంటు ఆపరేషన్ ఒకటే, దీన్ని మార్సుపలైజేషన్ అంటాం. అంటే ఆ డీరూఫింగ్ అంట, ఆ పైన ఉన్న భాగాన్ని తీసేసి ఆ మ్యూకస్ని నోటిలోకి సెక్రీట్ అయ్యేటట్టు చేయటం. నాలుకకు జరిగే ప్రమాదాలు ఎలా ఉంటాయి? చిన్నపిల్లలు ఉత్సాహంగా ఆడుకుంటూ ఉన్నప్పుడు కానీ కింద పట్టడం జరగటం జరుగుతూ ఉంటుంది. అప్పుడు కానీ లేకపోయినా ఏదైనా ఒక షార్ప్ ఇన్స్ట్రుమెంట్ని పిల్లలు నోట్లో పెట్టుకున్నప్పుడు ప్రమాదవశాత్తు ఈ నాలుక కట్ అవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ నాలుకని మనం తీసుకున్నప్పుడు ఈ నాలుక మీద ఒక కణజాలంతో ఉన్న పొర ఉంటుంది, దీన్ని ఎపిథీలియం అంటాం. ఆ పొర కింద నాలుకలో ఉండే కండరాలు ఉంటాయి. దెబ్బ తగిలినప్పుడు ఆ కణజాలం దెబ్బతినచ్చు, లేకపోతే కండరం కూడా దెబ్బతినచ్చు. వెంటనే తల్లిదండ్రులు దాన్ని ప్రెజర్ అప్లై చేయటం కానీ ఒక గ్లాస్ క్యూబ్స్ దాని మీద కొంతసేపు పెట్టంగానే ఉంటే చిన్న దెబ్బలు అయితే, అంటే ఎపిథీలియల్ ఇంజురీస్, మ్యూకోజల్ ఇంజురీస్ అంటాం, అవి కనుక అయితే ఆ రక్తస్రావం వెంటనే ఆగిపోతుంది. అదే డీప్గా కట్ అయి కండరం కూడా కట్ అయితే ఆ రక్తస్రావం ఆగదు. అటువంటి వాటిని తప్పకుండా వైద్యులు కుట్ల ద్వారా దాన్ని సరిచేయాల్సి ఉంటుంది. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించు ఒక చిన్న చిట్కా మీకోసం. కండరాల నొప్పులు బాధిస్తున్నప్పుడు ఒక బకెట్ వేడి నీటిలో ఒక కప్పు ఎప్సన్ సాల్ట్ ను కలుపుకుని స్నానం చేయండి. కండరాల నొప్పుల నుంచి మంచి ఉపశమనం దొరుకుతుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501-512, లేదా సుఖీభవ @etv.co.in కు మెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్ లో www.youtube.com/etvnews లింక్ ద్వారా కూడా వీక్షించండి.